ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజున అత్యంత వైభవంగా జరిగే చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవానికి పట్టుకేంద్రం ధర్మవరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. మరి ముఖ్యంగా చౌడేశ్వరి ఆలయంలో అమ్మవారికి తోగటవీర క్షత్రియుల ప్రత్యేక పూజలతో పాటు వేడుకలు, గ్రామోత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. గురువారం పండగ రోజున ధర్మవరం పట్టణంలోని కొత్తపేటలో రాత్రి 1 గంట సమయంలో జరిగే పంచమ జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి టీచర్స్ కాలనీలోని కొత్తపేట మహాలక్ష్మి చౌడేశ్వరి ఆలయంలో తోటగవీర క్షత్రియ కుల బాంధవుల సమావేశమై ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఉత్సవం రోజున కుల బాంధవుడు శ్రీ విద్యానందగిరి స్వామీజీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనకు జ్యోతుల స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని ఆలయాలతో పాటు ప్రధాన వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సామూహిక జ్యోతుల మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్, అంజువన్ సర్కిల్, గాంధీ సర్కిల్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించారు. చౌడేశ్వరీదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి పంచమజ్యోతుల గ్రామోత్సవంతో పాటు చెక్క భజనలు, కోలాటాలు, కీలుగుర్రాలు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు తదితర కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించి తోగటవీర క్షత్రియ కులస్థులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.